చిత్రం విడుదలైంది బ్లాక్ అండ్ వైట్ లో ఉత్కంఠను కలిగించే రవిబాబు వాయిస్ ఓవర్ తో చివరి దాకా ఎవరు కనిపించకుండా సాగిన ఈ ప్రచార చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే క్లాసిక్ హోమ్స్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇందులోనే హర్ష హౌస్ నంబర్ 72 కొన్నాడు మోహిని హర్షని పెళ్లి చేసుకుని ఇక్కడికే కాపురానికి వచ్చింది ఇంటికొచ్చిన మొదటి రోజే మోహిని మీద ఒక సొన్నిపిండి డబ్బా పడింది రాజు మోహినిని మొట్టమొదటిసారి అప్పుడే చూశాడు ఒక రోజు హర్ష ఊళ్ళో లేనప్పుడు ఇక్కడే మోహినిని చుట్టుపట్టుకు లాగి గోడకేసి కొట్టి బలవంతం చేయబోయాడు ఇక అప్పటి నుంచి మోహిని ఇంట్లో ఏం చేయాలన్నా భయపడేది స్నానం చేయడానికి భయపడేది బట్టలు మార్చుకోవడానికి భయపడేది ఈ బెడ్ మీద ఒంటరిగా పడుకోవడానికి కూడా భయపడేది ఈ బీరువాని కానీ ఈ కుర్చీని కానీ ఈ కబోర్డ్ని కానీ చివరికి ఈ డస్ట్ బిన్ని చూసినా భయపడేది రాజు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడో ఏం చేస్తాడో అని అనుక్షణం భయంతో వణికిపోయేది ఎందుకంటే రాజుకి మోహిని ఎక్కడున్నా ఏం చేస్తున్నా కనిపించేది కానీ మోహినికి రాజు మాత్రం కనిపించేవాడు కాదు కానీ ఒకరోజు మీకు కూడా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది కదా